Good morning, my dear loving brothers and sisters of network marketing. My friends, ippati varaki nenu naaku telisina sarikulandariki cheppanu sir. Evvaru join avvaledu na team lo. Kani network marketing paina inka nammakam undi. నాకు ప్యాషన్ గా ఉన్నాను, నేను ఏదైనా సాధించాలి, నా డ్రీమ్ ని నెరవేర్చుకోవాలని బలమైన సంకల్పంతో బలమైన కోరికతో నేనున్నాను, నమ్మకంతో ఉన్నాను. పార్ట్ టైంగా ఖచ్చితంగా నేను చెయ్యాలి సార్ అనుకునే వారి కోసం అద్భుతంగా వారికి తెలిసిన 500 మంది రాకపోయినా నో ప్రాబ్లం, వారిని కాస్త పక్కన పెడితే మిగతా వాళ్ళు లక్షల్లో ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకోవటం కోసం ఈరోజు మన లిస్టుని పెంచుకోవటం కోసం, అన్లిమిటెడ్ లిస్టుని తయారు చేయటం కోసం, మన లిస్టుని నిరంతరం ముందుకు నడిపించటం కోసం 8 రకాల మెథడ్స్ని చూడబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ మై ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి చేంజ్ మెథడ్. చేంజ్ మెథడ్ అంటే మనలో డెవలప్మెంట్ అనేది చూపించండి. నెట్వర్క్ మార్కెటింగ్లో జైన్ కాకముందు మీరు ఎలాగా ఉన్నారో జైన్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటే ఎవరు మనల్ని నమ్మరు ఫ్రెండ్స్. అంటే డ్రెస్ సెన్స్ మార్చండి. మీ యొక్క ఆలోచనలు, మీరు పనిచేసే విధానం, మీ బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ మారి వారికి కనిపిస్తే వారికి అనిపిస్తుంది, అరే ఇతను నిన్నటి వరకు ఇలా ఉన్నాడు, ఈరోజు ఇలా తయారైపోయాడు, ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకుందామన్న ఆతృత వాళ్ళకి కలిగి మీరు వాళ్ళ వెంట పడటం కాదు, వాళ్ళే మీ వెంట పడేలా మీరు కనిపిస్తారు ఫ్రెండ్స్. మీ పైన నమ్మకం కూడా కుదురుతుంది, ఎందుకంటే మీరు అంతగా చేంజ్ అయ్యారు కాబట్టి. దానికంటే ముందు అలా చేంజ్ కావటం వల్ల మీ పైన మీకు అనంతమైన నమ్మకం వస్తుంది, నేను సాధించగలను అనే సంకల్పం మీలో కలుగుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా ఇతరులు మీకు కన్వర్షన్ అవుతారు, మీ యొక్క లిస్ట్ అనేది పెంచుకోవచ్చు. రెండవ మెథడ్ వచ్చేసి అచీవ్మెంట్ మెథడ్. అచీవ్మెంట్స్ అంటే ఏ రీసెంట్గా మీరు ఏదన్నా వస్తువు కొన్నారా, అది చిన్న వస్తువు అయినా పర్వాలేదు, ఒక గోల్డ్ రింగ్ కావచ్చు, చైన్ కావచ్చు, లేదా కొత్త మోడల్ బైక్ కావచ్చు, కొత్త మోడల్ కార్ కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు, ఇలా నిజమైనటువంటి డెవలప్మెంట్ చూపించండి. అంటే కొంతమంది పొరపాటు చేస్తారు, అప్పులు చేసి మరి ఇతరులకి చూపించటం కోసం కొంటారు, అలా చెయ్యకండి, ఫెయిల్ అవుతారు మై ఫ్రెండ్స్. కసిగా వర్క్ చేసి సాధించి చూపిస్తేనే నిలబడగలుగుతాం. అలా మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయినా 6 మంత్స్ 1 ఇయర్లో మీరు ఏదైనా కొని ఇతరులకి చూపించటం వల్ల మీ యొక్క లిస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు, మీరు అచీవ్మెంట్ చూపించారు కాబట్టి చాలామంది మీ సర్కిల్లో కన్వర్షన్ పెరుగుతుంది, మీ లిస్ట్ అనేది కొత్త వాళ్ళు కూడా మీకు పరిచయం అవుతూ మీకు యాడ్ అవుతూ ఉంటారు. దీని ద్వారా మీ లిస్టుని పెంచుకోవచ్చు మై ఫ్రెండ్స్. థర్డ్ మెథడ్ వచ్చేసి బుక్స్ రీడింగ్. అనా బుక్స్ రీడింగ్ వల్ల కూడా పెరుగుతారా? ఎస్. మీరు ట్రైన్లలో ప్రయాణం చేస్తారు, బస్సులో ప్రయాణం చేస్తారు, మీరు ఏదైనా హోటల్కి లేదా కటింగ్ షాప్కి కిరాణం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీతో పాటు ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ని తీసుకెళ్ళండి. అప్పుడు అది చూసి అది చదువుతూ ఉంటే మీ పక్కన కూర్చుని మీతో జర్నీ చేసే వ్యక్తికి మిమ్మల్ని చూసి అతనికి అనిపిస్తుంది, ఇతనేదో ఒక ప్రొఫెషనల్లా ఉన్నాడు, ఇతనేదో ఒక మంచి పని, ఏదో ఒక లీడర్గా కనిపిస్తున్నాడు, ఇతను ఏదో చేస్తాడు అన్న ఆలోచన అతనికి కలుగుతుంది. మీరు పుస్తకం చదువుతున్నంత వరకు అతను వెయిట్ చేసి చదవటం ఆపేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతాడు, సార్ మీరేం చేస్తారు సార్ అని. మీ విధానం అలా కనిపిస్తుంది, మీ పైన నమ్మకం అతనికి కుదురుతుంది, అప్పుడు మీరు అతన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అతని నంబరు మీరు అడగటం కాదు, మిమ్మల్ని అతను నంబర్ అడిగి తీసుకునేలా మీరు అతనికి కనిపిస్తారు ఫ్రెండ్స్. ఇలా పుస్తకాలు చదవటం వల్ల నేను ప్రాక్టికల్గా ఎంతో మందిని పరిచయం చేసుకోగలిగినాను. దిస్ ఈజ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి లిజనింగ్ అదర్స్. ఇతరులకి ఎన్నో సమస్యలు ఉంటాయి, మనం ముందట ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే చాలామంది
ప్రాబ్లమ్స్ లో కనిపిస్తుంటారు. మీరు టీ స్టాళ్ళలో కానివ్వండి, రద్దీ ఉన్న ప్రదేశాల్లో మీరు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతూ ఏదో జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వారు, బిజినెస్ కోసం సర్చ్ చేస్తున్న వారు, లాస్ అయిన వారు, రకరకాల టెన్షన్స్ లో ఉన్నవారు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరిచయం చేసుకోవచ్చు. హలో సార్, అప్పటి నుండి నేను చూస్తున్నాను మీరు ఏదో దానికోసం వెతుకుతున్నట్టు కనిపిస్తున్నారు, ఇంతకీ మీరేం చేస్తారు అని అడగండి. అమ్మ, నన్ను కూడా గుర్తించే వ్యక్తి ఒకరు దొరికారా, అమ్మ నా ప్రాబ్లం వినడానికి వచ్చిన వ్యక్తి ఒకరు దొరికారా అని చెప్పి ఎంతో సంతోషపడతాడు. అతను మీతో పరిచయం చేసుకోవడానికి కుతూహల పొందుతాడు. అతను వెంటనే అతని యొక్క సమస్యను మీరు వినగలిగితే మీకు ఫ్యాన్గా తయారైపోయి మీ లిస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక అతను మిమ్మల్ని మర్చిపోడు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు విధానాల్లో ఎవరు రాకపోయినా నో ప్రాబ్లం, అప్పటి వరకు మీరు ప్రాక్టికల్ లీడర్, ప్రొఫెషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్గా మీరు ఎదగగలుగుతారు. ఇప్పుడు చెప్పబోయే మరో నాలుగు ప్రాక్టికల్ మెథడ్స్లో మీరు అద్భుతమైన లిస్టుని పొడిగించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఐదో మెథడ్ వచ్చేసి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. మంచి మంచి సిటీస్లో మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎక్కువ మంది ఉన్న చోట మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పబ్లిసిటీ చేసి మీకు ఎన్నో కాల్స్ కొత్త వస్తుంటాయి. ఆ విధంగా మీ యొక్క లిస్టుని మీరు పెంచుకోవచ్చు. అండ్ ఆరవ మెథడ్ వచ్చేసి స్టిక్కర్స్ స్టిక్కింగ్. అంటే రకరకాల సిటీల్లో మీరు ఒక స్టిక్కర్స్ని ఫామ్ చేసి మంచి ఒక నీట్గా ఒక టైటిల్తోనే చక్కటి పార్ట్ టైం ఆపర్చునిటీ అనే ఒక మెసేజ్ ఇస్తూ మీరు రకరకాల ఏరియాల్లో మీరు స్టిక్ చేసుకోగలిగితే అద్భుతంగా మీకు కాల్స్ వస్తాయి. దాని ద్వారా కొన్ని వందల మందిని మీరు తయారు చేసుకోగలుగుతారు. అండ్ ఏడవ మెథడ్ వచ్చేసి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, రకరకాల ఎంఎల్ఎం వెబ్సైట్స్లో కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ చేయటం ద్వారా మీ బిజినెస్ గురించి మీ క్లయింట్స్ని, మీ లిస్టుని పెంచుకోవచ్చు. ఎనిమిదవ మెథడ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసోసియేషన్ మెథడ్. అంటే యూత్ క్లబ్స్ ఉంటాయి, కంట్రీ క్లబ్స్ ఉంటాయి, లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇలా రకరకాల వాకింగ్ క్లబ్స్ ఉంటాయి, ఇలాంటి క్లబ్స్లో డ్యాన్స్ క్లబ్స్ ఉంటాయి, లేదా కొత్తగా నేర్చుకోవాలన్న బిజినెస్ క్లబ్స్ ఉంటాయి. అందులో మనం అసోసియేట్ కావటం వల్ల మనం పరిచయాలని నిరంతరం పెంచుకోవచ్చు. మై ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి టెక్నిక్స్ని మీరు వాడుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ తీసుకోవటమే కాదు, మీరు అనుకున్నది అతి త్వరగా సాధించి ఇతరులకి ఆదర్శంగా నిలుస్తారు. మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, రకరకాల స్కీములు ఇందులో ఎంటర్ కావటం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెట్వర్క్ అంటే ఏంటి? ఎడ్యుకేట్ చేయటం కోసం, నెట్వర్క్ ఎలా చేయాలో అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసం ఈ ఛానల్ని మనం డెవలప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్స్ పైన వీడియోస్ చేయాలి అనే సలహాలు, సందేహాలు కామెంట్ చేయటం మర్చిపోకండి. దానితోపాటు మీరు ఎంత ఆసక్తిని కనబరిస్తే అంత ఎక్కువ వీడియోస్ని, అంత స్టఫ్ ఉన్న వీడియోస్ని, అంత ప్రాక్టికల్ వీడియోస్ని మీకోసం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రేట్ లక్ ఫర్ యువర్ గ్రేట్ థింగ్.